రౌతులపూడి మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఘనంగా ఫోటోగ్రఫీ డే వేడుకలు. కాకినాడ జిల్లా పాతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బీవీవీ సత్యనారాయణ వచ్చేశారు. అనంతరం లూయిస్ దాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సౌత్ అల్లిపూడి మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు కిల్లాడ నోకరాజు చనిపోవడంతో వాళ్ల కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అనంతరం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఫ్రూట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బీవీవీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాయపూడి రెడ్డి కన్నబాబు, ఎన్ పూరి, డి చంటిబాబు, షేక్ సలీం, ఎన్ బుజ్జి, కె గంగాధర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. శశిగారిచ్చే మీరు ఒకటిచ్చాను ఇచ్చిన ఒకళ్ళు కొడిచ్చాను ఇంకా స్టీఫెన్ గారు పూరి గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఈరోజు రౌతులపూడి మండలానికి రావడం జరిగింది. ఫోటోగ్రఫీ డే పురస్కరించుకొని ఈ ఫోటోగ్రఫీ డేని రౌతులపూడి మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రభుత్వ వైద్య హాస్పిటల్లో రోగులకు పళ్ళు పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే ఈ మధ్య అనారోగ్యంతో మృతి చెందిన మా సోదరుడు నోకరాజు గారి కుటుంబానికి తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ తరపు నుంచి 50,000 రూపాయలు చెక్కును వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. నోకరాజు గారు మా మధ్య లేరు అన్నది చాలా బాధాకరమైన విషయం, కానీ ఆ కుటుంబానికి ఏదో చిన్న సహాయం మా తూర్పుగోదావరి జిల్లా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున అందజేయడం జరిగింది. ఈ ఇక్కడ ఈ రౌతులపూడి మండలంలో ఒకటే కాకుండా గత సంవత్సరం చనిపోయిన రాజోలు, కొత్తపేట ఈ మూడు మండలంలోని చనిపోయిన ముగ్గురు సభ్యులకి కూడా ఒక్కొక్కరికి 50,000 రూపాయలు చెక్కును ఈరోజు అందివ్వడం జరిగింది. ఈ సహాయం చేయడానికి ఈ కార్యక్రమానికి తోడొచ్చిన ఫోటోగ్రాఫర్ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ లైక్యత, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ లైక్యత, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ లైక్యత, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ లైక్యత. డాగరే లూయిస్ డాగరే లూయిస్ డాగరే లూయిస్ డాగరే.